ప్రతిపక్షాలపైన దాడులు, మన వాళ్ళపైనైతే కొన్ని వందల కేసులు, కొన్ని వందల మంది జైలుకు పోయొచ్చారు చేయిన పాపానికి. అదే సమయంలో అపోజిషన్ పార్టీస్ మీద పడ్డారు. మంది అయిపోయిందిని ఈరోజు అపోజిషన్ పార్టీస్ మీద పడే పరిస్థితికి వచ్చారు. ప్రజలపైన పడ్డారు, ప్రజా ఆస్తుల పైన పడే పరిస్థితికి వచ్చారు. మనం చలో ఆత్మకూరు ఎస్సీల మీద దాడి చేస్తే, ఊరి నుంచి బయట పంపిస్తే, దానిపైన పోరాడి పునరావాస కేంద్రం పెట్టి వారి కోసం పోరాడి కడాని వారిని ఆ ఊర్లో పంపించాలంటే నేను కూడా ఎడదామనుకుని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంట్లో గేటుకి తాడు కట్టి నాన్న పోనేయకుండా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అమరావతి పూర్తిగా డబ్బులన్నీ 10,000 కోట్లు పెట్టాం, అవి పూర్తి చేసింటూ రోడ్లన్నీ పూర్తయి రాష్ట్రానికి ఒక పెద్ద ఆస్తి, పెద్ద సంపద. భవిష్యత్తులో ఉద్యోగాలు ఎక్కడికి పోయే పని లేకుండా మన దగ్గర మనం చేసుకునే పరిస్థితి ఈరోజు ఏమైంది? మొత్తం ఎక్కడికక్కడ పతనం అయిపోయింది, ఎక్కడ పనులన్నీ ఆగిపోయినాయి, చాలా దారుణంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు వాళ్ళందరూ రోడ్డు మీద పడి పోరాడుతూ ఉంటే ఈ ముఖ్యమంత్రి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు తప్ప ఎక్కడ దాన్ని పట్టించుకున్న దాఖలు లేవు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు పోలవరం, పోలవరం ఆ రోజు కూడా చెప్పాం 70% అయింది, దీన్ని కంటిన్యూ చేయండి, డిసెంబర్కు పూర్తి అవుతుంది 19కే అని మనం చెప్తే వినకుండా ఈరోజు దాన్ని క్యాన్సిల్ చేసి వీళ్ళకి కావలసిన వాళ్ళకి ఇవ్వాలని ముందుకు పోయారు. పవర్ ప్రాజెక్టు కోర్టులో స్టే వచ్చింది. ఇది ఇప్పుడు కరోనా కూడా వచ్చిన తర్వాత అందరూ వెళ్ళిపోయే పరిస్థితి లేదు, వెళ్ళింది. ఇప్పుడు ఒక అనిశ్చిత పరిస్థితి, ఒక సంక్షోభంలో పోలవరం పడిపోయే పరిస్థితికి వచ్చింది. ఎప్పుడవుతుందో ఎవరికి తెలియదు. రేపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు ఇస్తారో తెలియదు. దీనికి కారణం బాధ్యత ఎవరు తీసుకోవాలని అడుగుతున్నాను. ఆ రోజు మనం ఒకటే ఆలోచించాం, ఇవన్నీ కానీ పూర్తి చేసి పట్టసీమ ద్వారా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చి ఇక్కడ వాడే నీళ్లు శ్రీశైలం నిలబెట్టి అక్కడి నుంచి రాయలసీమకు నీళ్లు పంపించాం. ఎప్పుడూ లేని విధంగా 100 TMC నీళ్లు రాయలసీమకు పంపించామంటే అది పట్టసీమ ఫలితం. అది అయిన తర్వాత గోదావరి నీళ్లు నాగార్జునసాగర్ రైట్ మీద కెనాల్కి ఇచ్చి ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లెఫ్ట్ కెనాల్కి నీళ్ళు ఇచ్చి ఇక్కడ వాడే నీళ్లన్నీ శ్రీశైలంలో పొదుపు చేసి అక్కడి నుంచి రాయలసీమ ప్రాజెక్ట్స్ కన్నిటికి పంపిస్తే మనకి ఎక్కడ ఇబ్బంది లేదని టెండర్లు పిలిస్తే అవన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళా వాళ్ళకే ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఏం జరిగిందని అడుగుతున్నా, ఎందుకు ఇచ్చారని అడుగుతున్నా, సమాధానం చెప్పే పరిస్థితులు కూడా వీళ్ళు లేరు. అదే మరి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు, అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఈరోజు మళ్ళీ మాయ మాటలు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. దేవాదుల, కల్వకుర్తి, మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకున్న తెలంగాణలో అన్ని కూడా ఆ రోజు ప్రారంభించాం. ఇక్కడ కూడా ఎన్టీ రామారావు గారు నేనున్నప్పుడే వెలుగొండ దగ్గర నుంచి శ్రీకాకుళం ఉండే ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేశాం. 5 నదుల అనుసంధానం చేసి నీటి సమస్య లేకుండా చేయాలని చెప్పి మనం ముందుకు పోతే మీరు అడ్డపడి ఈరోజు ఇంకొక ఆలోచన కూడా ఇచ్చాం, గోదావరి నీళ్లు నాగార్జునసాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకొచ్చి అక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్ కట్టగలిగితే అక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్ కట్ చేస్తే బనకచర్లకు వెళ్తుంది, బనకచర్లకు వెళ్తే అక్కడి నుంచి రాయలసీమ ముఖద్వారం అది అన్ని ప్రాంతాలకు వస్తాయి, ఒక్క కర్నూలు జిల్లాలో వెస్టర్న్ తాలూక్స్ కా తప్ప అని చాలా వరకు మనం దీన్ని కూడా ప్రతిపాదించాం. ఇప్పుడు అది కూడా పెండింగ్ పడిపోయే పరిస్థితి వచ్చింది. మొన్నటి వరకు ఇద్దరు ముఖ్యమంత్రులు అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ కలిసి తిరిగి ఈరోజు పోతిరెడ్డి పాడు 203 GO తీసుకొచ్చారు. పోతిరెడ్డి పాడు పూర్తి చేసింది మనమే. పోతిరెడ్డి పాడు ప్రారంభించింది ఎన్టీ రామారావు గారి పేరిట్లో. అదే మరి ముచ్చమర్రి దీన్ని పూర్తి చేసింది కూడా 2-3 లిఫ్ట్లు మనమే పూర్తి చేసాం.
కాబట్టి రాయలసీమకు నీళ్లు రావాలి. రాయలసీమకు నీళ్లు రావాలంటే గోదావరి జలాలు చాలా ముఖ్యం. అదే మాదిరిగా రెండు రాష్ట్రాలు కూడా కృష్ణానది జలాలు పంపిణీలో న్యాయం చేసుకుంటూనే గోదావరి జలాలు ఉపయోగించుకుంటే తప్ప న్యాయం జరగదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీ ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్, చంద్రన్న బీమా, అదే మరి ఫెస్టివల్స్కి ఇచ్చే గిఫ్ట్లు, మ్యారేజ్ పెళ్లి కానుకలు, అన్ఎంప్లాయ్మెంట్ పెన్షన్, అదే మరి విదేశ విద్య కోసం ఇచ్చినటువంటివి, సీఎం రిలీఫ్, పెన్షన్ 2,000 రూపాయలు చేసి 3,000 రూపాయలు ఇస్తామంటే మీరు 250 రూపాయలు పెంచి ప్రతిరోజు 1,000 నుంచి 2,000 రూపాయలు 2,250 రూపాయలు పెంచామంటున్నారు. ఎంత దుర్మార్గమో, ఎంత దౌర్భాగ్యమో, ఎంత పనికి మాలని ప్రచారమో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు పెంచింది 250 రూపాయలు, ఆ విషయమే చెప్పండి. ఎప్పటి నుంచో 200 రూపాయలు ఉండే పెన్షన్ని 10 రెట్లు పెంచింది తెలుగుదేశం పార్టీ. ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒకటేసారి 5 రెట్లు పెంచే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ తర్వాత మళ్ళా ఒకసారి 1,000 రూపాయలు పెంచాం, మనం ఉండుంటే అది 3,000 రూపాయలు అయ్యేది. అలాంటి దాన్ని మీరు ఈరోజు 2,250 రూపాయలు చేసి కావాలని 1,000 రూపాయల నుంచి పెంచామని చెప్పడం చాలా దారుణం, నీచం అని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా. 34 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. రాష్ట్రానికి వచ్చే ఇన్వెస్ట్మెంట్ మొత్తం పోయింది. అదాని డేటా సెంటర్ కానీ, రిలయన్స్ వాళ్ళు పెట్టినటువంటి హార్డ్వేర్ కానీ, ఇంకొక పక్కన ప్రకాశం జిల్లాలో వచ్చే పేపర్ మిల్ కానీ, ఒకటి రెండు కాదు చాలా పోయే పరిస్థితికి వచ్చింది. రైతులు పూర్తిగా నష్టపోయారు, దివాలా తీసే పరిస్థితికి వచ్చారు.